పువ్వులలో ఎంతో మహత్యమైన రహస్యంతో కూడిన విషయాలు దాగున్నాయి. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క విశేషం ఉంది. శాస్త్రాలలో వేరువేరు పువ్వులకు వేరువేరు మహత్యం ఉంది. ఎందుకంటే ప్రతి పువ్వులో ఎవరో ఒక దేవత కొలుముంటారు. వేరువేరు కోరికల వల్ల వేరువేరు రంగు పూలు కలిగిన పువ్వులను పూజించాల్సి ఉంటుంది. పువ్వులను పూజలకే కాకుండా తంత్ర విధానంతో ధనవృద్ధి, అప్పుల నుండి విముక్తి, రోగ నివారణ మరియు కోరికలు తీరడానికి కూడా ఉపయోగిస్తారు. మరి ప్రక్రియను తెలుసుకుందాం. శనివారం రోజు సాయంత్రం ఎర్ర గన్నేరు పూల మొక్క దగ్గరకు వెళ్ళి బాగా పూసిన పువ్వుల గల కొమ్మకు ఒక ఎర్రని దారం కట్టి రావాలి. రెండో రోజు ఉదయం స్నానం చేసి సూర్యుని కంటే ముందే లేచి వెళ్ళి ఆ కొమ్మను తీసుకురావాలి. కొమ్మను ఏకాంతంగా ఎవరూ లేని శుభ్రమైన స్థలంలో పెట్టాలి. రాత్రి ఒక దీపం వెలిగించి ఎర్రని వస్త్రం మీద కొమ్మను ఉంచి దాని ముందు కూర్చోవాలి. ధూపం ఇచ్చి మిష్ట దేవతకి సంబంధించి ఏదైనా మూల మంత్రాన్ని 108 సార్లు చదివి దాని మీద ఊదాలి. ఇప్పుడు ఆ పువ్వులు సిద్ధించినట్లే మీరు ఎవరెవరికి పువ్వులు ఇస్తే వారు మీ వశమైపోతారు. జాగ్రత్త వహించండి. ఈ ప్రక్రియను చేయండి. మంచి ఫలితాలు పొందండి.